हाय हेलो मगोलु महाराणल चैनल की स्वागत सुस्वागत रेसीपी एंटे उसीरकाय आवकाय अंडी उसीरकाय अंटे रेंडु रकाल उसीरकायलु उंटाय कदा मन की अदी राति उसीरी उंटदी मावलु उसीरकायलु उंटायी इदी राति उसीरी अंटे चाला सी विटमिन एक्कुव उंटुंदी दींट्लो इदी हेयर कि गानी मन वंटिकि गानी चाला बा पनिचेस्तुंदंडी इदी चाला 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 मन की कावाल्सिन ఒక విటమిన్ అండి కాకపోతే ఇది మనం ఉట్టిగా తినలేం కదా ఇలా తినలేం కాబట్టి ఒక ఊరగాయ ఎలా పెట్టుకొని తినాలో మనం నేర్చుకుందాము వీడియో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏ మనకి ఇదండి ఉసిరికాయలువి గిన్నె తీసుకుందామండి ఇట్లాగా అంటే 1 కేజీకి గిన్నె సరిపోతుంది దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము చూడండి ఈ ఉసిరికాయలన్నీ దీంట్లో వేసేసుకున్నా ఈ ఆయిల్ బాగా ఉసిరికాయలన్నిటికి పట్టేటట్టుగా ఇలా మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా వెల్గా మిక్స్ చేసుకోవాలి చూడండి అన్నిటికి పట్టాయి ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకుందామండి చాలా ఈజీ అండి పెద్ద కష్టపడాల్సిన ఏం లేదు ఇది కుక్కర్ లో పెట్టాక 3 విజిల్స్ రావాలి ఓకే ఇప్పుడు కుక్కర్ లో వాటర్ వేసి మన రైస్ ఎలా పెట్టుకుంటామో అదే విధంగా ఈ గిన్నెని ఎలా పెట్టేసుకోవాలి కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కంపల్సరీ మూత అన్నది పెట్టుకోవాలండి ఇట్లా మూత పెట్టేసి 3 విజిల్స్ రావాలి స్టవ్ వెలిగిస్తానండి చూడండి వెయిట్ తీసాను ఈ మూతలో నీళ్లు ఉన్నాయి అనుకోండి నీళ్లు లోపల పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి చూడండి కలర్ మారిపోయింది కదా మనం ఇందాక గ్రీన్ కలర్ లో చూసాం కదా ఉసిరికాయ అంటే ఇప్పుడు బాయిల్ అయినాక ఈ కలర్ లోకి వచ్చేయనమాట ఇట్లా ఇట్లా మనం గంట పెడితే స్పూన్ గాని చాక్ గాని అన్న పెట్టి నొక్కాం అనుకోండి నొక్కితే మనకి లోపలికి వెళ్ళిపోవాలి ఈ విధంగా ఇవన్నీ బాయిల్ అయిపోయిన ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను ఫస్ట్ టైం 3 విజిల్స్ అని చెప్పాను కానీ 3 విజిల్స్ సరిపోలేదండి చూస్తే నాకు బాయిల్ అవ్వలేదు మళ్ళీ ఒక 4 విజిల్స్ వచ్చాక అప్పుడు ఇలా ఈ విధంగా మీకు ఇప్పుడు చూపించినట్టుగా బాయిల్ అయిపోయినాయి ఈ విధంగా రావాలి రంగు మారాలి నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా చాక్ తో అనుకున్నప్పుడు ఇట్లా దిగిపోవాలన్నమాట ఈ విధంగా ఇది తీసేసుకున్నాం కుక్కర్ నుంచి చూడండి కేజీ ఉసిరికాయలకి మనం టీ తాగుతాం కదండి ఈ సైజ్ గ్లాస్ అన్నమాట ఈ సైజ్ గ్లాస్ తోటి ముందు salt కొల్చేసుకుందాము 1 గ్లాస్ salt ఇలా 1 గ్లాస్ అన్నమాట దీని తోటి 2 గ్లాసెస్ కారం ఉంటుంది సరిపోతుంది కరెక్ట్ గా ఇది ఎండిమిర్చి తీసుకొని ఆడిచుకున్న కారం అండి ఇది ఇట్లా 2 గ్లాసెస్ మరీ నిండా కూడా అవసరం లేదు ఈ విధంగా వేసుకోండి
टू ग्लासेस कारम उप्पु कारम वेसेसाम कदंडी इप्पुडु इदि आवा पिंडि सगम ग्लास चालु आवा पिंडि ఆవపిండి మనం కొంచెం ఆవాలు బాగా ఎండగొన్నప్పుడు ఎండలో పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది వేయించుకున్నా పర్వాలేదు బాగా ఎండలో పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు ఇది మెంతి పిండి మెంతులు కూడా ఈ పిండి కూడా ఒక హాఫ్ గ్లాస్ అండి కొంచెం తగ్గినా పర్వాలేదు మెంతి పిండి इदेंटे मेंत मन सारी एंडको ये पुरगना ये चूसकोनी अभी सारी कोई वेड़गा वे को लाइट इतनी येलोश उ ब्राउनिश वे वरकू वे चल रहा ग्रैंड चुस्को इवाली इवे वाली वाल मन इष्टन మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు మా ఇంట్లో అయితే అందరూ తింటారు వెల్లుల్లిపాయలు కొంచెం వేస్తున్నాను ఇంకా నూనె అండి నూనె ఈ గ్లాస్ మెజర్మెంట్ చెప్పాను కదా మీకు ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు ఆయిల్ పడుతుంది ఊరగాయ పాడవకుండా ఉంటుంది అప్పుడు ఇది నువ్వుల నూనె అన్నమాట ఇది పప్పు నూనె అంటాం కదా అది ఇది ఇది కరెక్ట్ గా 2 గ్లాసులు ఉండండి 3 గ్లాసులు ఉన్నట్టుని కొంచెం తగ్గితే వేస్తాను ఇది ఒక హాఫ్ గ్లాస్ పైన వచ్చింది పడుతుంది ఇంకా చింతపండు ఏమీ వేసుకోవక్కర్లేదు ఈ నిమ్మకాయ రసం వేసుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా వెల్గా మిక్స్ చేశాక కుక్కర్ నుంచి మనం తీసేశాక కాయలు ఆ చల్లారాక అప్పుడు ఈ మిశ్రమాన్ని దాంట్లో మనం కలిపేసుకుందాము మీకు కలిపాక మీకు కొంచెం ఆయిల్ పడుతుంది అంటే అప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాము కాయలు చల్లారాక ఈ పేస్ట్ దాంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనకి బాయిల్ అయిపోయిన ఈ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం కదండి నెక్స్ట్ ఏంటంటే తాలింపుకి ఎండిమిర్చి అన్నమాట ఆవాలు ఇది కూడా నువ్వుల నూనె జీలకర్ర కొంచెం ఇంగువ మీకు నచ్చితే వేసుకోవచ్చుండి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు చూడండి స్టవ్ మీద బాణి పెట్టాను ఇందాక అనుకున్నట్టుగా ఆయిల్ వేసానండి ఇదిగో ఆవాలు వేసుకున్నాము నువ్వుల నూనె కదండి కొంచెం నురుగు వస్తుంది మీరు కంగారు పడాల్సిన ఏం లేదు ఇలా తీసుకుని చూసుకుంటే సరిపోతుంది చిట్పట్లాడుతున్నాయి ఇప్పుడు ఎండిమిర్చి చేసుకున్నా జీలకర్ర కట్ చేసుకుంటాను అన్ని వేగిపోయి వేడి చల్లారిపోయాక ఉసిరికాయలు దీంట్లో వేసేసుకున్నాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాము
లాస్ట్ లో మనం తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపు కూడా తీసేసుకుందాం కలిపేసుకోండి ఒక రోజు అయితే గనుక ఊరిపోతుంది మన టేస్ట్ చూసుకోవచ్చు ఏమైనా తక్కువైతే మీరు వేసుకోండి ఇంతండి ఎమ్మి ఎమ్మి టేస్ట్ గల ఉసిరికాయ ఆవకాయ మీరు కూడా ట్రై చేయండి కామెంట్ బాక్స్ లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బై